हेलो अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल सुजाता व्लॉग्स। सो अंदर एला उन्नारु फ्रेंड्स बागुन्नारा नेनैते चाला चाला बागुन्नानंडी। अंड ई रोजु ई वीडियो एंदुकु चेस्तुन्नारंटे चाला डेस अवुतुंदी वीडियोस अनेदी चेयडं लेदु सरिगा अंड व्यूस कूडा रावट्लेदु। सो ई रोजु नुंडि स्ट्रांग डिसाइड चेसुकुन्नानंडी मंचि मंचि वीडियोस अनेदी चेयालि अनुकुंटुन्नानु अंड डेफिनेट्‌गा मंचि मंचि वीडियोस अनेदी चेस्तानु। सो ई रोजु मार्निंग अयिते इंका डिसाइड चेसुकोनि सो ई वीडियो अनेदी तीसुकुन्नानंडि। ప్రెజెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఓకే చూస్తున్నారు కదా। సో దేవుడికి పూజ కూడా చేశానని కంప్లీట్ అయిపోయింది। ఈరోజు మండే, దేవుని దీపారాధన కూడా కంప్లీట్ అయిపోయింది। సో ఇప్పుడు వంట కూడా చేయాలి। సో ఆ వంట అనే వంట చేస్తాను అండ్ ఈరోజు వచ్చేసి నేను పాలకూర పప్పు తయారు చేద్దామని అనుకుంటున్నానండి। అండ్ అది ఏ విధంగా తయారు చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను। అండ్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా। ఇంకా మీరు ఏ విధంగా తయారు చేస్తారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। తప్పకుండా నా వీడియోస్ అయితే తప్పకుండా చూడండి। అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా। మీ సపోర్ట్ ఉన్నట్లయితే డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అనేది తప్పకుండా చేస్తాను, ఓకే అండి। యాక్చువల్లీ ఏంటి, ఓ ఈరోజు వచ్చేసి నేను పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను కదా। యాక్చువల్లీ పాలకూర అయితే మా ఇంట్లో చాలా డేస్ నుండి తినడం మానేశారండి, ఎందుకు అంటే చిన్నప్పుడు ఒకసారి మా నాకే కిడ్నీలో స్టోన్స్ వచ్చాయండి। సో అందువల్ల ఇంకా ఇంట్లో పూర్తిగా పాలకూర అనేది తినడం బంద్ పెట్టేశారు మా నాన్నగారు। సో ఇప్పుడైతే నేను తయారు చేస్తున్నాను తోట, అంటే ఐ మీన్ ఏమంటారు, పాలకూర పప్పు కదా, పప్పు అయితే ఇంకా ఈజీగానే చేయొచ్చు కదా। సో అది నేను ఎలా చేస్తాను, మా మమ్మీ అయితే పాలకూర పప్పు ఉడికించి చేసేది, సో నేనైతే నా ప్రాసెస్లో నేను చేస్తాను। ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, నచ్చలేదు అనుకున్నా నో కామెంట్స్ అండ్ తప్పకుండా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా। మీ సపోర్ట్ ఉన్నట్లయితే డెఫినెట్గా నేను చాలా చాలా మంచి మంచి వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను, బట్ వ్యూస్ వచ్చినట్లయితే డెఫినెట్గా చేస్తానండి। చేయలేదు అంటే కొంచెం డిసప్పాయింటెడ్ ఉంటుంది కదా, వ్యూస్ అనేది రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని, ఇంకా వీడియోస్ అనేది చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను, బట్ కొద్ది రోజులు అయితే ట్రై చేస్తానండి, ఓకే। మంచి వీడియోస్ అనేది చేయాలని అనుకుంటున్నాను, మీ సపోర్ట్ ఉన్నట్లయితే ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అనేది తప్పకుండా చేస్తాను। ఇంకా టుడే అయితే పూజ అనేది కంప్లీట్ చేశాను దేవుని బ్లెస్సింగ్స్తో, ఈరోజు ఫస్ట్ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నానండి। సో కంపల్సరీ బ్లెస్సింగ్స్ అనేది ఇస్తారని అనుకుంటున్నాను, సపోర్ట్ అనేది చేస్తారని అనుకుంటున్నాను, సో అందువల్ల ఈ వీడియో అనేది చేస్తున్నానండి। సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఆ ప్రాసెస్ పాలకూర పప్పు ఏ విధంగా తయారు చేస్తానో చూపిస్తాను, ఓకేనా। నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా లైక్ చేయండి, ఓకేనా। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్।